బాలిక విద్యతో చైతన్యం పెంపొందించాలి అని ఎర్రగొండపాలెం పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంఈఓ ఆంజనేయులు అధ్యక్షతన బాలిక విద్య అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మండలంలో 20 మంది 500 మార్కులపై తెచ్చుకున్న విద్యార్థినులకు తల్లిదండ్రులను సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కిరణ్ గౌడ్, జెడ్పీటీసీ విజయభాస్కర్, ఎంపీడీఓ సాయి కుమార్, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రోజు బయటికి బస్సులోనే కంటే అవకాశం లేదు కాబట్టి బస్సులోనే వచ్చి చదివి మరి ఏంటంటే ఆడపిల్లలకు విద్య కావాలి. ప్రతి ఆడపిల్ల బాగా చదవాలి. ఆడపిల్లలు చదివితే తల్లిదండ్రులకు ఒకటి ధైర్యం, రెండు ప్రశ్నించే తత్వం, మూడు ఇంకా అన్ని ఆర్థిక విధానాలలో అన్నింటిలో ముందు ఉంచాలని అమ్మఒడి అలాగే ఆడపిల్లలకు అధికంగా మార్పులు వచ్చిన వాళ్ళకు స్కాలర్షిప్లు ఇవన్నీ ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఆడపిల్లలు గతంలో ఉన్న అమ్మమ్మ నాయనమ్మ జేజమ్మలాగా కాకుండా ఆడపిల్లలు జరగాలి. ఆడపిల్లలే ముందు ఉంటే వాళ్ళ కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనే భావము మన ముఖ్యమంత్రి వర్యులకు ఉంది. అలాంటి ముఖ్యమంత్రి వర్యుల యొక్క ఆశయాన్ని ఆడపిల్లలు ముందు ఉండి సృష్టికి మూలం, సృష్టికి కారణం,